హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ పోస్ట్ మార్టం, లేదు రోస్ట్ మార్టం. ఈరోజు నేను ఒక వెబ్ సిరీస్ని రివ్యూ చేయబోతున్నాను. సో ఈ వెబ్ సిరీస్ గురించి మీరు ఆల్రెడీ వినుంటారు. ద వెబ్ సిరీస్ నేమ్ ఇస్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇట్ హ్యాస్ అవర్ వెరీ ఓన్ షణ్ముఖ్ జశ్వంత్. ఈ వెబ్ సిరీస్ ఇంటర్నెట్లో చాలా పాపులర్ అయింది, యూట్యూబ్లో మ్యాసివ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. సో ఈ వెబ్ సిరీస్లో ఏముంది, అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి మై రివ్యూ ఆఫ్ ద షో. సో యా, లెట్స్ స్టార్ట్. Yes. I can proudly say I'm a software engineer. Okay, ee maata a software engineer nota nen vinaledu. Yes, I can proudly say I'm a software engineer. So ikkada Shanmukh, Shannu tana character name, tana colleagues gurinchi introduction istaru. Veedi peru Marvel Manohar. Shahjahan Taj Mahal ante ishtam, veediki kuda Marvel ante anthe ishtam. So obviously itanu Marvel fan kabatti ee series motham Marvel references isthu untaru. Hi Manohar. Hey Loki, I love you 3000. అంతే కదా, ఒక మనిషి దేనికైనా ఫ్యాన్ అయితే దాని గురించి 24 గంటలు మాట్లాడకపోతే అసలు ఫ్యాన్ అని ఎట్లా తెలుస్తుంది? అంతే కదా. వీడి పేరు డీసీ డాన్. చిన్నప్పుడు వీళ్ళ అమ్మ చందమామ కథలు బదులు డీసీ కామిక్స్ చెప్తే అన్నం పెట్టేవారంట. సో ఇతను దేని గురించి మాట్లాడతారో చెప్పండి, 24 గంటలు. దట్స్ రైట్. Yes, I can proudly say. సో ఈ సిరీస్ మొత్తంలో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ది ఒకటే గోల్ ఉంటది, షన్నుని ఒక అమ్మాయితో సెట్ చేయడం. దట్స్ దేర్ ఎంటైర్ గోల్ ఇన్ దేర్ లైఫ్. ఇవాళ మన ఆఫీస్ కి న్యూ హైర్స్ వస్తున్నారంట, అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు. ఎవరు ఒకరిని సెలెక్ట్ చేసుకుని నాకు కూడా ఇట్లాంటి ఒక ఫ్రెండ్ సర్కిల్ కావాలి, నాకు కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ కావాలి. మా దోస్ గర్ల్కి ఒక అమ్మాయి నచ్చిందిరా అని చెప్తే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను గే అని చెప్పి నేను రాత్రిపూట ఉడతలు తోకలతో పట్టుకుని రాగా తింటానని చెప్పి చెప్తారు. ఇట్లాంటి ఫాల్తూ మాట్లాడని చెప్తారు. నాకు కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ కావాలి. అండ్ వీళ్ళకి ఫ్రెండ్స్ కంటే కూడా కోరస్ సింగర్స్ గా వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది నేను నమ్ముతాను. బికాస్ అన్ని మాటలు ఒకటేసారి చెప్తారు, కలిసే చెప్తారు అన్నమాట. సో ఆబ్వియస్లీ టైటిల్లోనే సాఫ్ట్వేర్ డెవ్ లవ్ అని హైలైట్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ ఈ సిరీస్ లో లవ్ స్టోరీ ఉంది. సో మన ఫీమేల్ లీడ్, తన పేరు వైష్ణవి. జస్ట్ వెయిట్ ఫర్ ది డెస్టినీ. బై ది వే, ఐ యామ్ వైష్ణవి. టిపికల్ తెలుగు సినిమా హీరోయిన్ లాగే ఎంతమంది తన వైపు ఇట్లా గుడ్ లక్ బాల్ లాగా ఇట్లా చూస్తున్నా సరే తను మాత్రం అసలు ఏం సోయ లేకుండా నడుస్తూనే ఉంటుంది. అమ్మాయి చూడరా ఎంత బాగుందో. అవునరా, అమ్మాయి సేమ్ వండర్ వుమన్ లా చాలా బాగుందిరా. కెప్టెన్ మార్వెల్ లా ఉంది. ఓకే, ఇది ఓన్లీ సినిమాలో అండ్ వెబ్ సిరీస్ లో మాత్రమే అవుతుంది. ఫ్రెండ్స్ ఏమి ఎట్లా కూర్చొని చూడరా చూడరా చూడరా, నేను జస్ట్ క్యాజువల్ గా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటా, అసలు అటువైపు ఎవరు లేనే లేరు. అండ్ ఆల్సో వైష్ణవికి తన హెయిర్ అంటే చాలా ఇష్టం. ఛాన్స్ దొరికినప్పుడల్లా షీ ప్లేస్ విత్ ఇట్ అన్నమాట. I mean, yeah, I get it that meek chala manchi hair undi unlike some people but anta kuda avasaram ledhu kada. Series mottham anukuntane untadi na telisi nidralo kuda tanu ani set chestane untademo na telisi ani oka chei itla completely oka motor laga stuck ayipoyi undali chei. Em chestunnaru guys, bayatiki veldama? Nen hair cut ki vellali, you know. సో వైష్ణవి షన్ను వాళ్ళ టీంకి కొత్తగా జాయిన్ అయిన ఒక ట్రైనీ, అండ్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక షన్నుతో తను ఇలా మాట్లాడుతుంది. కంపల్సరీ వినాలి, మళ్ళీ మళ్ళీ ఎవరు చెప్పరు. జస్ట్ ఒక హెడ్స్ అప్, మీరు మీ సీనియర్ కొలీగ్స్ తో మీరు ఇలా మాట్లాడితే సడన్ గా వెనకాల ఏదో చావుడప్పు వినిపిస్తూ ఉంటది అనమాట. ఇలా చూస్తుండగానే ఎవడో ఆఫీస్ బయటకి ఇలా ఎవరో సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఎవడో కనిపిస్తాడు, వాడు తోసేస్తున్న ఫీలింగ్. అండ్ దెన్ సడన్లీ చూసేలోపే మీరు ఆఫీస్ బయట ఉంటారు, అండ్ దెన్ మీ చేతిలో ఏదో లెటర్ కూడా ఏదో వండిపోతుంది అనమాట. లైక్ రేపటి నుంచి ఆవద్దు అంటారు, యూనో, ఇట్స్ క్రేజీ. ఎనీవేస్, వైష్ణవి ఫేవరెట్ సూపర్ హీరో మిస్టర్ బీన్ అంటవి. చాలా బాగా నవ్విస్తాడు, రిలాక్స్ అయిపోవచ్చు. నన్ను ఎవరైతే నవ్విస్తారో వాళ్ళే నా సూపర్ హీరో. ఐ మీన్ నన్ను నేను ఎప్పుడు సూపర్ హీరోగా అనుకోలేదు, బట్ యూనో, ఐ మీన్ నా జోక్స్కు నవ్వుతారు కదా మీరు, నవ్వుతారు కదా, నా జోక్స్ బాగుంటాయి కదా, బాగుంటాయి కదా, నా జోక్స్ బాగుంటాయి కదా, నేను సూపర్ హీరోని. Let's move on to episode number 2. So obviously ee series lo mana Vaishnavi is a very very smart intelligent girl, and office laptop chetiki raangane than adige first question. Ee laptop lo nen movies chudochcha? Tappaledu. Yes, I can proudly say.
సో ఇలా మేధావి పనులు చేసి మన వైష్ణవిని చూసి షన్ను పట్ట విడ్డు రంగా ఉందిలే ఇది ఒక్క అమ్మాయి దగ్గర మాత్రం సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఎనీవేస్ సో ఇన్ ద నెక్స్ట్ సీన్ మన షన్ను ఈజ్ అప్సెట్ దట్ అమెరికాకి అతన్ని పంపలేదు వేరే వాళ్ళని పంపారు అని. అప్పుడు షన్ను కొన్ని పాయింట్స్ చెప్తారు తన బాస్ కి. అలానే లాస్ట్ టైం మనోజ్ పంపించారు, ఏం చేశారు వాడు అక్కడికి వెళ్ళి, ఆ ప్రాజెక్ట్ అంతా నేను ఇక్కడ నుంచి చేయాల్సి వచ్చింది. కళ్ళు కళ్ళు పెట్టి మాట్లాడలేకపోతాడు, ఇన్ కేస్ మాట్లాడినా ఆ భాష ఏదో వస్తుంది, అట్లీస్ట్ దానికి అప్రిసియేషన్ కూడా లేదు. ఆ అమ్మాయిని చూడగానే టెన్షన్ అంతా మర్చిపోయి సిన్సియర్గా వర్క్ చేసేటోడమే చూపిస్తారు. మీ పాలిటిక్స్ చాలా హ్యాపీ అయిపోతాం. వైష్ణవే వైష్ణవే వేరే వాళ్ళు ఎంతవరకు సిన్సియర్గా పనిచేశారో తెలియదు కానీ షన్ను చాలా సిన్సియర్గా పనిచేశారని చెప్పి చాలా బోల్డ్ అంత ఎవిడెన్స్ ఉంది. మీ పాలిటిక్స్. సో అలా కోపంలో బయటకు వచ్చిన మన షన్ను వైష్ణవిని చూస్తారు. కమాన్ కమాన్ వైష్ణవి, నువ్వు జుట్టుతో ఆడుకోవడం డమ్ క్వశ్చన్ అడగడం తప్ప ఇంకేమైనా చేస్తారా ప్లీజ్. అవును మీకుంది అమేజింగ్ జుట్టు, ఏ అబ్బాయి కన్నా అదొకటే సరిపోదు, ప్లీజ్ ఏంటిది. అండ్ బాస్ కెరీర్ కోసం చెప్పే మాటలు షన్నుకి, నీ మనసులో ఏముందో మాకేం తెలుస్తుంది, ఏదైనా ధైర్యంగా అడుగు అప్పుడే ఆన్సర్ వస్తుంది. మన షన్ను చాలా అనుకూలంగా దాన్ని పోరి కోసం అనుకొని ఫైనలీ వైష్ణవిని నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అడిగేస్తాడు. అండ్ ఎపిసోడ్ క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ అవుతుంది అనమాట. అసలు వైష్ణవికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా, ఆ జుట్టుతో ఆడుకోవడం చూసి ఎవరైనా పడిపోతారంటారా, అసలు వైష్ణవికి ఈ ప్రపంచంలో లవ్ అనే కాన్సెప్ట్ ఉందో లేదో తెలుసా, ఈ ప్రశ్నలకి సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్. సో యా లెట్స్ వాచ్ ఎపిసోడ్ 3. సో ఆబ్వియస్లీ రివీల్ అయ్యేది ఏంటంటే వైష్ణవికి బాయ్ ఫ్రెండ్ లేడు. నాకు ఊర్లోనే కాదు ఈ భూమి మీదే బాయ్ ఫ్రెండ్ లేడు. నాకైతే సర్ప్రైజ్ లేకుండా, బికాస్ తన పేరే తను మెడలో చైన్ లాగా వేసుకొని ఎవరు, ఐ మీన్ వాళ్ళకి బాయ్ ఫ్రెండ్, ఏమో నేను మరీ ఎక్కువ హార్ష్ ఉంటున్నానేమో తనతో, బట్ ఇట్స్ అ లిటిల్ వియర్డ్ రైట్. ఏమో మరి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను లిఖిత్ అని చైన్ వేసుకొని నేను వచ్చి హలో గైస్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అంటే చేస్తారా, లేదు కదా. తనతోనే మాట్లాడాలనిపిస్తుంది తను మాట్లాడలేకపోతున్నా, ఏంటో బ్రీదింగ్ కూడా తీసుకోవడం కష్టంగా ఉంది తెలుసా. త్వరగా తీయండి. ఓకే ఐ నో షన్ను ఇస్ ఇన్ లవ్ విత్ వైష్ణవి, బట్ మీకు 27 ఇయర్స్ ఇప్పుడు దాకా ఒక్క అమ్మాయి కూడా భుజం మీద చేయలేదా, ఒకవేళ సరే ఓకే వేయకపోయినా సరే మరి ఈ లెవెల్ రియాక్షన్. దీనివల్ల ఏమవుతుంది అంటే అమ్మాయిలు మరి మాలాంటి మంచి అబ్బాయిలతో హ్యాంగ్ అవుట్ అవ్వాలన్నా కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలన్నా కూడా కొంచెం ఆలోచిస్తారు, బికాస్ వీడి మైండ్లో ఏం నడుస్తుంది అనే భయం ఉంటుంది. సో ఈ ఎపిసోడ్ క్లిఫ్ హ్యాంగర్ ఏంది అంటే మన షన్ను వైష్ణవిని ఐ వాంట్ టు కిస్ యు అని అడుగుతారు. సో షన్ను వర్క్స్ ఓన్లీ ఇన్ ఎక్స్ట్రీమ్స్ అనమాట, మాట్లాడకపోతే అస్సలు మాట్లాడరు లేకపోతే సీదా కిస్, అసలు మధ్యలో ఒక కన్సెంట్ ఇంత ఇదంతా గాన్ అవుట్ ఆఫ్ ద విండో. Yes, I can proudly say. సో యా లెట్స్ బిగిన్ ఎపిసోడ్ నెంబర్ 4. సో ఈ ఎపిసోడ్ లో షన్ను వైష్ణవికి కాల్ చేసి సారీ చెప్తారు. ఇంకా నయం డైరెక్ట్ గా వచ్చి కిస్ చేయలేదు. చీచి నేను అలాంటి కాదు, అలా ఎలా చేస్తారు ఆయనా, అదంత చీప్ క్యారెక్టర్ కాదు. చీచి నేను జస్ట్ వారం రోజులు నాతో ఫ్రెండ్లీగా ఉన్న కొలీగ్ నడుము చూసి టెంప్ట్ అయ్యి కిస్ అడిగా అంతే కదా. Yes, I can proudly say. సో ఈ ఎపిసోడ్లో ఒక పూర్తి సెక్షన్ ఆర్ సీన్స్ జరుగుతాయి ప్రొడక్షన్ ఇష్యూస్ గురించి అండ్ స్టఫ్ లైక్ దట్. ఆబ్వియస్లీ ఇది సాఫ్ట్వేర్లో ఎవరైనా పనిచేస్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. పర్సనలీ నాకు ఈ ఎపిసోడ్ చాలా ఎక్కువ నచ్చింది, బికాస్ ఎక్కడ డమ్ డౌన్ చేసినట్టు అనిపించలేదు. ఆబ్వియస్లీ కొన్ని డైలాగ్స్ మరీ టూ మచ్ ఉండే, బట్ అల్టిమేట్లీ ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పారనిపించింది. లెట్స్ మూవ్ ఆన్ టు ఎపిసోడ్ 5. సో ఈ ఎపిసోడ్లో శ్రీవిద్య గారు ఇంట్రొడ్యూస్ అవుతారు. శ్రీవిద్య గారిని మీరు చూసే ఉంటారు చాలా చాయ్ బిస్కెట్ వీడియోస్లో, తను పాపులర్ అండ్ ఏంటందరూ సీరియస్ గా ఉన్నారు, ఆన్లైన్ చాలా స్టఫ్ చేసింది తను. అండ్ తను షీ ప్లేస్ ద హెచ్ఆర్ ఆఫ్ ద కంపెనీ, బట్ హెచ్ఆర్ కి తక్కువ ఫిలాసఫర్ కి ఎక్కువ ఉంటది తన రోల్. అమ్మాయిలు చందమామ ఒకటేరా, నాకు ఫేవరెట్ ఇట్లాంటి డైలాగులు అంటే చూడటానికి బాగా దగ్గరగా అనిపిస్తారు, తాకటానికి ట్రై చేస్తేనే వాటి మధ్య దూరం తెలుస్తుంది. షన్ను అమ్మాయిలు సూర్యుడు ఒకటేరా, చూడ్డానికి చాలా హాట్ గా అనిపిస్తారు, తాకడానికి ట్రై చేస్తేనే కళ్ళు మండుతాయి. వాట్ ఈస్ దిస్ డైలాగ్. ఆల్సో ఈ సిరీస్ లో తెలుగు సినిమాలో లాగే ఆ క్యారెక్టర్స్ లోపల అనుకున్నది మనసులో అది బయటికి చెప్తూ ఉంటారు అన్నమాట ఎక్కువ. షన్ను ఇంకొద్దు పద వర్క్ చేద్దాం. లిఖిత్ కడుపులో ఏదో విచిత్రంగా ఉంది, చికెన్ బిర్యానీ తేడా కొట్టింది అనుకుంటా, ఇదిగో ఇప్పుడు నేను షిట్కి వెళ్తున్నాను, ఇదిగో ఇప్పుడు సెట్ అయినట్టుంది, లేదు మళ్ళీ వస్తున్నట్టుంది. ఇది మన తెలుగు సినిమాల ప్రభావం క్లియర్లీ. ఓకే సో లెట్స్ మూవ్ ఆన్ టు ఎపిసోడ్ 6. షన్ను అమ్మాయి లవ్ కి అబ్బాయి లవ్ కి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ద ఫిలాసఫర్ ఇస్ బ్యాక్. అసలు ఏం తెలుసు నీకు అమ్మాయి గురించి?
వాళ్ళమ్మ నాన్న పేరు తెలుసా? వాట్? వై? సో మన ఫిలాసఫర్ స్లాష్ హెచ్ఆర్ నుంచి నాకు తెలిసి కొంచెం ఎనర్జీ తీసుకొని షన్ను కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒక స్పీచ్ ఇస్తారన్నమాట, ఇన్స్పైరింగ్ స్పీచ్. కాలేజ్ లోనే అన్ని నేర్పిస్తే మరి స్టీవ్ జాబ్స్ బిల్ గేట్స్ చదివిన కాలేజ్ లో అందరూ వాళ్ళగే ఉండాలి కదా. కాలేజ్ మనకి బేసిక్స్ మాత్రమే నేర్పిస్తే ఆ బుర్రవాడి మన నాలెడ్జ్ తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. చెప్పిన పాయింట్ లో తప్పేం లేదు, బట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అంత తోపేం కాదు. సో కామ్ డౌన్ షన్ను. సో ఈ సిరీస్ లో నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చింది దీంట్లో ఉన్న జోక్స్. ఈ సిరీస్ లో వేసిన జోక్స్ ఆ సిరీస్ లో ఉన్న క్యారెక్టర్స్ తప్పితే బయట ఎవరు నవ్వరు. నీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు? హిందీ, ఇంగ్లీష్, తెలుగు. ఎంత బాగా చేస్తాడంటే వెజిటేరియన్ ని నాన్ వెజిటేరియన్ గా మార్చేశాడు. అంత బాగా చేస్తాడు. అయితే షన్ను మంచి కుక్కర్ అన్నమాట. షన్నుకి పిపిటి లో హెల్ప్ చేయొచ్చు కదరా. ప్రెజెంటేషన్ నెక్స్ట్ ఇయర్. ఇట్లాంటి జోకులు నేను ఫేస్బుక్ లో 10 ఇయర్స్ బ్యాక్ చూసి అనుకునేవాడిని, బట్ ఈ సిరీస్ లో మాత్రం పగలబడి నవ్వేసుకుంటారు. అసలు ఇన్ వై? ఎనీవేస్ నాకు ఎన్నో ఎపిసోడ్స్ నుంచి వాడు కొట్టేస్తా ఉంది. నేను అది అడిగేస్తాను, ఎందుకు హారిక ప్రతి ఎపిసోడ్ లో ఎయిర్ పాడ్స్ పెట్టుకొని ఉంటది? అసలు తనకి హాఫ్ ద టైం వేరే వాళ్ళు చెప్పే లైన్స్ వినిపిస్తున్నాయా లేదా అని డౌట్ వస్తుంది నాకు ఇప్పుడు. నువ్వేంటో మాకు తెలీదా? ఏంట్రా ఇలా? హారిక నువ్వు ఆగు. వాడు ఆ పిల్లని లవ్ చేస్తున్నాడు, టైం స్పెండ్ చేయాలంటే వెళ్ళరా. ఓకేరా, బాయ్. సో ఇన్ ద నెక్స్ట్ సీన్ మన షన్ను తన ఫ్రెండ్స్ని డిచ్ చేసి వైష్ణవి తనతో షాపింగ్కి వస్తావా అని అడిగిందని చెప్పి వెళ్తాడు. ఆ వైష్ణవి 10 మినిట్స్లో అక్కడ ఉంటా. హలో, నాకేం వినిపించట్లేదు. నువ్వు స్టార్ట్ అవ్వకపోతే అవ్వకు. నేను నా ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్తున్నాను. హలో. ఈ మాత్రం దానికి ఈ షోలో షన్ను ఇట్లా రోడ్డు పక్కన కూర్చొని ఇట్లా హెవీ వైలెంట్ మ్యూజిక్తో ఇట్లా కామ్ డౌన్ బ్రో, రిలాక్స్. అంతలా ఎందుకు బాధపడుతున్నావు? ఇంకా నేను వర్షం పడి అక్కడ రోడ్డు మీద కంటెంపరీ డాన్స్ స్టార్ట్ చేయలేదు షన్ను. Yes, I can proudly say. ఊరికే అలా కూర్చున్నా ఫోన్ లో మెమ్స్ చూస్తూ. హా? ఏంటి? ఫోన్ లో మెమ్స్ చూస్తూ. హా? మెమ్స్ మెమ్స్ మెమ్స్. ఓకే మ్యామ్స్, కూల్. సో ఇదే ఎపిసోడ్ లో ఒక క్లయింట్ గాడు వస్తాడు యుఎస్ నుంచి. వాడి పర్ఫార్మెన్స్ అయ్యప్ప స్వామి సాక్షిగా. ఐ లవ్ స్టోరీస్. చెప్. సో బేసికలీ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఈ లవ్ స్టోరీస్ గాడు వైష్ణవిని మాధపూర్లో నా కోవిల్లా ఉంది, మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నా విల్లాకి రావచ్చు. స్విమ్మింగ్ పూల్ ఉంది, బెడ్రూమ్ ఉంది, విల్లా ఉంది, ఆ విల్లాకు బెడ్రూమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, దాంట్లో ఒక షవర్ ఉంది, షవర్ కి వేడి నీళ్ళు వస్తాయి, గీజర్ అటాచ్డ్, యూనో ఇట్లాంటి మాట్లాడతాడు తిక్క తిక్కగా. సో ఆబ్వియస్లీ మన షన్ను ఇది నోటీస్ చేస్తాడు అండ్ క్లయింట్ కి విమెన్ ఎంపవర్మెంట్ గురించి క్లాస్ బిగుతాడు. ఒక్కడదాని వల్లే కదా కురుక్షేత్రం జరిగింది, ఒక్కడదాని వల్లే కదా రామాయణం జరిగింది. అన్నా చెప్పన్న వాడికి నువ్వు తోపన్న షన్ను అన్న జిందాబాద్ చెప్పు చెప్పు వాడికి చెప్పు. Yes, I can proudly say. ఎనీవే సో ఈ ఎపిసోడ్ లో మన గ్యాంగ్ అంతా వికారాబాద్ కి వెళ్తారు. మంచి మంచి క్యాంపింగ్ అండ్ క్యాంప్ ఫైర్ ఎన్వైరన్మెంట్ లో మన షన్ను. నేను ఒకటే నమ్ముతా, ప్లాన్స్ ఆర్ నథింగ్, ప్లానింగ్ ఇస్ ఎవ్రీథింగ్. వాట్? ప్లీజ్ రివైండ్ దట్ ప్లీజ్ రివైండ్ దట్ ప్లాన్స్ ఆర్ నథింగ్, ప్లానింగ్ ఇస్ ఎవ్రీథింగ్. బట్ ప్లానింగ్ లో వేసేది ప్లాన్సే కదా, అంటే ఎవ్రీథింగ్ ఇస్ నథింగ్ ఆ? లైక్ వాట్ ఇస్ ద లాజిక్ బిహైండ్ దట్ లైన్? క్యాంప్స్ ఆర్ నథింగ్, క్యాంపింగ్ ఈజ్ ఎవ్రీథింగ్, టెక్స్ ఆర్ నథింగ్, టెక్స్టింగ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఫార్ట్స్ ఆర్ నథింగ్, ఫార్టింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎనీవే సో లెట్స్ మూవ్ ఆన్ టు ఎపిసోడ్ 8. వైష్ణవికి చేయి మీద ఆయిల్ పడుతుంది అండ్ తను స్పూన్ అడుగుతుంది అనమాట షన్నుని, ఉప్మా షేర్ చేసుకుందాం మన ఇద్దరమని. అప్పుడు మన షన్ను స్పూన్స్ అన్ని తీసి అండ్ దెన్ అంటే స్పూన్ లేవు అన్ని సింక్ లో ఉన్నాయి, చేత్తో తినిపినా, చేత్తో తినిపినా. దట్ ఈస్ ద లేమెస్ట్ ఎక్స్క్యూజ్ ఐ హావ్ ఎవర్ హర్డ్ ఇన్ మై లైఫ్. లిటరలీ స్పూన్ కడగడానికి 0.69 సెకండ్స్ పడుతుంది. కొంతమంది అయితే స్పూన్ తీసుకుని నాకేసి ఇదిగో రెడీ, ఇదిగో రెడీ అంటారు. సారీ గైస్, సారీ, దట్ వాస్ డిస్గస్టింగ్, సారీ. అండ్ ఆల్సో ఈ షోలో ఆబ్వియస్లీ యాక్టింగ్ గురించి నేను మాట్లాడాలి అండ్ షన్ను పర్ఫార్మెన్స్. షన్ను ఎప్పుడన్నా ఇమోషన్ చూపించాలి అంటే ఫర్ సమ్ వియర్డ్ రీజన్ డబ్బింగ్ లో చెప్పండి అన్న ఊపిరి ఊపిరి సౌండ్స్ ఎక్కువ యాడ్ చేస్తారు. నేనేమో హెడ్ ఫోన్స్ లో ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని షో చూసాను అండ్ నాకు నాకు ఎంత ఏమో మరి నాకు చాలా గట్టిగా వినిపించాయి అండ్ ఫెల్ట్ లిటిల్ లైక్ యు నో లైక్ క్రీప్డ్ అవుట్ ఫర్ సమ్ వియర్డ్ రీజన్.
సో లెట్స్ మూవ్ ఆన్ టు ఎపిసోడ్ 9. సో ఇక్కడ జోక్స్ అనే పక్కన పెట్టి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ రియలీ కేర్ అబౌట్ మై ఒపీనియన్, బట్ ఎప్పుడైతే ఏడుపు సీన్స్లో డబ్బింగ్ ఇన్వాల్వ్ అవుతుందో చాలా కష్టమైపోతుంది. బికాస్ మనం ఏడ్చినప్పుడు మనము ఒక రిధం ఉండదు, రైట్? ఇష్టం వచ్చినట్టు ఏడుస్తాం మనం, అంటే అన్నాం అనుకో, అప్పుడు కూడా అడ్డింగ్ డబ్బింగ్లో నువ్వు అనడం కష్టం. సో నాకు తెలిసి ఆ సీన్లో మేబీ అక్కడే రికార్డ్ చేయాల్సిందేమో, బికాస్ షన్ను పర్ఫార్మెన్స్ వాజ్ గుడ్ నా ప్రకారంగా, బట్ హీస్ డబ్బింగ్ మేడ్ ఇట్ లైక్ రియలీ వియర్డ్. రెండు సింక్లో లేకుండా ఇది నాకు అనిపించింది. సో యా, లెట్స్ మూవ్ ఆన్ టు ఎపిసోడ్ 10 ఫినాలే. నాసా సైంటిస్టులు కూడా మాట్లాడుకుంటూ పనిచేస్తారు. ఒక జోక్ లేదు, మాట్లాడడం లేదు. వద్దు వద్దు ప్రియ, నిద్రపోతున్న సింహాన్ని లేపకు. వాళ్ళ జోకులు వింటే నువ్వే వాళ్ళు సైలెంట్ గా ఉండాలని కోరుకుంటావు, ప్లీజ్. బట్ ఎనీవేస్, ద షో ఎండ్స్ విత్ యు నో హిమ్ గోయింగ్ టు అమెరికా, ఐ గెస్, ఐ మీన్ ఐ డోంట్ నో, ఆర్ అనకాపల్లి. బికాస్ ఎంతో లైక్ యు నో చాలా క్యాజువల్ గా ఉంటాడు మనిషన్ను. ఐ మీన్ అమెరికాకి వెళ్తున్నాడు, అమ్మా నాన్న రాలేదా, మేబీ బిజీ ఉన్నారేమో. అండ్ ఫైనలీ ఇంకోటి ఏంటంటే, ప్రతి ఎపిసోడ్లో షన్ను స్టార్ట్స్ విత్ అ బ్రాండ్ ప్రమోషన్, అండ్ ప్రతిసారి ఆ బ్రాండ్ ప్రమోషన్ని ఎండ్ చేసే లైన్ స్టార్ట్ చేద్దాం అది విన్నప్పుడల్లా నాకు ఎపిసోడ్కి ఇట్లా వణుకు స్టార్ట్ అయ్యేది నాకు ఇట్లా. ఓకే, ఆల్ జోక్స్ అసైడ్ కొంచెం సీరియస్ మాట్లాడతాం. సో ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ తెలుగు యూట్యూబ్లో ఈ వెబ్ సిరీస్ ఇంత పాపులర్ అయింది, బికాస్ దీనివల్ల ఏమవుతుంది అంటే తెలుగులో ఇంకా వెబ్ సిరీస్ వస్తాయి. ఈ స్పెసిఫిక్ వెబ్ సిరీస్ ఐ డోంట్ నో, ఐ మీన్ నేనే ఉండి చెప్పడానికి అన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అనేసి జనాలు ఆబ్వియస్లీ ఎంజాయ్ చేసినట్టున్నారు. అండ్ ఎక్కడ కూడా డిస్లైక్స్ కానీ అవన్నీ ఈవెన్ నాకు ఎక్కువ కనపడలేదు. మోస్ట్ ఆఫ్ దమ్ ఐ థింక్ లైక్ ద షో. బిట్స్ అండ్ పీసెస్గా నాకు షో అక్కడెక్కడ నచ్చింది, ఐమ్ నాట్ గోన్ లై. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండే కష్టాలు లేకపోతే ఆ ఎన్వైరన్మెంట్ని ఇంకొంచెం వాడాల్సింది, ఐ ఫెల్ట్ లైక్ చాలా తక్కువగా వాడారు అండ్ ఎక్కువ రిలవెన్స్ లేకుండే ఆ సాఫ్ట్వేర్ యాజ్ అ థింగ్కి. సో అల్టిమేట్లీ నాకు మోస్ట్ ఫేవరెట్ ఎపిసోడ్ ఇస్ ఐ థింక్ ఎపిసోడ్ 4. ఎపిసోడ్ 4లోనే కదా ఇష్యూస్ ప్రాబ్లం వస్తుంది, క్యూఏ అండ్ ప్రొడక్షన్ ఇష్యూస్. దాంట్లో లవ్ స్టోరీ లేని ఎపిసోడే నాకు ఫేవరెట్గా నచ్చింది. థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ వాచింగ్. యాక్చువల్లీ మా ఇన్స్టాగ్రామ్ కూడా డిలీట్ అయిపోయింది, సో మేము కొత్త ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఓపెన్ చేసాం. సో ప్లీజ్ మీరు అంతకుముందు ఫాలో చేసింటే ఒక ఫాలో కొట్టేయండి అక్కడ. సో మాకు ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మా పాడ్కాస్ట్లు వింటూ ఉండండి. పాయింట్ ఏంటంటే అని సర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. అండ్ అల్టిమేట్లీ నేను చెప్పాల్సింది, నో హేట్, ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. జస్ట్ జోక్గా తీసుకొని మూవ్ ఆన్ అయిపోండి. యూ డోంట్ హ్యావ్ టు లైక్ యు నో ఓ ట్రోల్ అయ్యాడు అది ఇది అట్లాంటివి ఏం మాట్లాడకండి, ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ అంతే. సో యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. టాటా బాయ్.